ఈనాటి వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. చీడపీడలతో పాటు ఇతర ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతున్న రైతాంగం కూలీల కొరతను మాత్రం అధిగమించలేకపోతోంది. వ్యవసాయానికి ప్రధాన ప్రతిబంధకంగా మారిన కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం పెరుగుతోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో వరి పైరు కోత దశకు చేరుకుంది. ఇటీవలి కాలంలో కోత, నూర్పిడి, పోత పనులు ఏకసమయంలో చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు రైతుల ఆదరణకు నోచుకున్నాయి. వరి పైరులో కోత యంత్రాల వాడకంతో ఖర్చు సమయం కలిసి వస్తుందంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. సాంప్రదాయక వరి సాగులో మనం దశాబ్దాలుగా మనుషుల ద్వారానే కోతను కోస్తూ ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో లేబర్ సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మనం చూస్తున్నాం. కావలసినటువంటి లేబరు దొరకటం ఒక ఎత్తు, అలాగే మనకు కావలసిన సమయంలో దొరకటం రెండోది. మూడో అంశం చూసినట్టయితే ఈ లేబర్కి వినియోగించే ఖర్చు కూడా గణనీయంగా పెరగటం. కోత సమయానికి చూసినట్టయితే అటు కోతకి 10 నుంచి 12 మంది కోత పట్టడము, అలాగే కోసిన దాన్ని కట్టకట్టి కుప్ప వేసి దాన్ని నూర్చడానికి మరొక 10 నుంచి 12 మంది పట్టడం, అంటే అలాగే తూర్పు ఆర్పట్టడం అంటే పోత పోయటానికి మరొక 2 నుంచి 3 పట్టడం, అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే కోత మరియు నూర్పిడికి సుమారుగా 20 నుంచి 25 మంది లేబరు మనకు ఆవశ్యకత ఉంది. అంటే వీటి యొక్క ఖర్చు చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో 12 నుంచి 15 వేల రూపాయలు కూడా అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా యంత్రాల ద్వారా ఉపయోగించి కోత కొయ్యటం కూడా పరిపాటైంది. ఈ వీటిలో చూసినట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్ ఏదైతే ఉందో ఇది మిక్కిలి ప్రాచుర్యం పొందింది. సుమారుగా 5 క్వింటాల్ నుంచి 8 క్వింటాల్ కూడా మోసేటువంటి ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ వచ్చినాయి. అలాగే చిన్న సైజు కంబైన్డ్ హార్వెస్టర్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా చూసినట్టయితే సార్వాలో మనకి ఈ కోతకి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనకి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించవు. అంటే ముఖ్యంగా కోతకి సిద్ధమైనటువంటి వరిని కొయ్యాలంటే అటు వర్షాలు పడినప్పుడు నేలలో తేమ ఉండటం, వర్షాలు పడటం, పని కూడా పాడవటం, అలాగే కుప్ప మీద కూడా వర్షాలు ఎక్కువ పడి కుప్పలు కూడా పాడయ్యి, అలాగే ధాన్యం కూడా బాగా ఆయొచ్చి పాయొచ్చి పాడైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కోత మిషన్లు ముఖ్యంగా కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ఉపయోగం ఆ నేపథ్యంలో చూస్తే చాలా ఉపయుక్తంగా ఉంది. కంబైన్డ్ హార్వెస్టరు మనకి తప్పనిసరిగా వాడుతున్న నేపథ్యంలో ఏ మెళుకులు మనం పాటించాలని చూసినట్టయితే ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అంటే మనకి ఈనిక అయిన తర్వాత 25 నుంచి 26 రోజుల్లో గింజ తయారయ్యి గట్టిపడి కోతకు సిద్ధంగా ఉంటుంది. ప్రధానంగా కోత కోసే ముందుగా 1 వారం రోజుల ముందు పొలాన్ని ఆరగట్టాలి. ఎప్పుడైతే పొలాన్ని మనం బాగా ఆరకట్టుకున్నామో అక్కడ కోత మిషను దిగబడకుండా అలాగే తక్కువ సమయంలో కూడా కోత కొయ్యటానికి అవకాశం ఉంటుంది. వెనులో తేమ శాతం 16 నుంచి 19 వరకు మనం తగ్గినట్టయితే ఈ కంబైన్డ్ హార్వెస్ట్ తర్వాత తక్కువ సమయంలోనే ఆరబెట్టుకుంటాక ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ కోత మిషన్తో కోసినటువంటి ధాన్యాన్ని విరివిగా 2 నుంచి 3 రోజులు ఆరబెట్టుకోవాలి. 2 నుంచి 3 రోజులు ఆరబెట్టుకున్నట్టయితే దాంట్లో ఉన్న తేమ శాతం 15% లోపుగా పడిపోతుంది. కాబట్టి దాన్ని మనం మిల్లుకి తోలుకోవచ్చు, లేదా ఆ ధాన్యాన్ని నిలబెట్టుకున్నా కూడా నష్టం ఉండదు. అలాగే కోత మిషన్ కోసేటప్పుడు పొలం ఆరగట్టుకోవటం ఎంత ఇంపార్టెంటో, అలాగే మిషన్ కూడా ఎక్కువ స్పీడ్గా రన్ కాకుండా మనం చూసుకోవాలి. కొంత సందర్భాల్లో ఈ మిషన్ కొరత ఉన్నప్పుడు ఈ ఆపరేటర్స్ స్పీడ్గా కొయ్యటం కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో గడ్డితోటి గింజలు కూడా రావటానికి ఆస్కారం ఉంది. అలాగే పొలాన్ని ఎక్కువగా అతిగా ఆరబెట్టినా, అంటే గింజ కూడా బాగా పూర్తిగా డ్రై అయ్యి వెని మీద ఉన్నప్పుడు, అప్పుడు మిషన్ మనం ఉపయోగించినప్పుడు కూడా ఎందుకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే బాగా డ్రై అయినటువంటి వెనులో ఉన్నటువంటి డ్రై అయినటువంటి గింజ మనం కోత మిషన్ ద్వారా వాడినప్పుడు వెనులో నుంచి గింజ తొందరగా ఊడి రాకుండా కొన్ని సందర్భాల్లో గింజలు మనకి గడ్డితోటి వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాం. కాబట్టి పూర్తిగా ఎక్కువగా కూడా డ్రై చేయకుండా, ఎక్కువగా కూడా మన గింజ వెన్ను మీద ఎండిపోకుండా కూడా రైతు మెరుకు చూసుకోవాలి. 1 ఎకరానికి సుమారుగా 2 గంటల లోపే, అంటే 1.5 గంటల లోపే కోత కొయ్యటానికి ఆస్కారం ఉంది. 1 గంటకి 3000 వేసుకున్నట్టయితే కోతకి సుమారుగా 4.5 నుంచి 6000 లోపే అవుతుంది. తదుపరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటానికి మరొక 1500 రూపాయల లోపు, అంటే సుమారుగా 6000 రూపాయల లోపే ఈ కోత మిషన్ ఉపయోగించినప్పుడు, అంటే కమాండ్ హార్వెస్టర్ తోటి చేసుకోవచ్చు.
మనకు భూమి బాగా దిగుబడిపోవటం లేదా గడ్డి పొలం మీద ఉండిపోవటం, ఈ దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఖరీఫ్ తర్వాత రబీకి వరి తర్వాత ఇతర పంటలు సాగు చేయటానికి కొంత ఇబ్బంది ఉన్నది. కాబట్టి మనకు అటు లేబర్ సమస్యలు అధిగమించడానికి ఈ రేపర్ అని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. రేపర్ ద్వారా మనం కోత కోసుకున్నప్పుడు మనకి భూమికి 3-4 అంగుళాల ఎత్తులోనే కోత కోసుకుంటాం. ఆ కోత కోసినప్పుడు వచ్చినటువంటి పనులు సమానంగా నేల మీద పరవబడి బాగా 4-5 రోజుల్లో బాగా ఎండబడి ఎండటానికి ఆస్కారం ఉంది. గింజలో తేమ శాతం 13-14% 3-5 రోజుల మధ్య రావటానికి ఆస్కారం ఉంది. అలాగే గడ్డి కూడా తొందరగా ఎండిపోయి ఆ తదుపరి మనం కుప్ప వేసుకోవటానికి ఈ విధంగా ఈ రేపర్ ద్వారా కోసినటువంటి పంట చాలా బాగుంటుంది. ఒక రీపర్ సుమారుగా రోజుకి 4-5 ఎకరాలు, అంటే సుమారు ఒక మనిషే డ్రైవర్ తోటే 4-5 ఎకరాలు కూడా కోయటానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాత మిషనరీ కూడా చాలా అందుబాటులో వచ్చాయి. అటు పాత మిషన్లు కనుక ఉపయోగించుకున్నట్టయితే ధాన్యంలో ఏదైతే మెళుకులు ఉండాలో ఆ మెళుకులు నాణ్యత ప్రమాణాలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కోత అలాగే నూర్పిడిలో యంత్రాలను ఉపయోగించుకోవటం వల్ల రైతుకి గణనీయంగా సాగు ఖర్చు తగ్గుతుంది. అలాగే సకాలంలో ధాన్యాన్ని ఉబిడి చేసుకోవటం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో యాంత్రీకరణ అన్నదే మనకు మంత్రం తంత్రం. ఈ నేపథ్యంలో ఈ కోత మరియు నూర్పిడిలో నేను చెప్పినటువంటి మిషనరీని వాడుకోవటం వల్ల రైతుకి ఇతోదకంగా లాభం ఉంటుంది.